హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లికి ముందు జాతకాలు చూసి ఒకరి రాశితో మరొకరి రాశి మ్యాచ్ అయితేనే పెళ్లిళ్ళు చేస్తారు. వారి జాతకరీత్యా అన్నీ బాగున్నాయో లేదో ఒకటికి రెండుసార్లు పరీక్షించి చూస్తారు. కులగోత్రాలు, కట్న కానుకలు ఇతరత్రన్నింటిలోనూ ఇరు కుటుంబాల వారికి సమ్మత అయినా కూడా జాతకాలు కలవటం లేదు అని ఆగిపోయిన పెళ్లిళ్ళు ఎన్నో ఉన్నాయి. అయితే కొన్ని రాసుల జంటలు చాలా బాగుంటాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. ఇంతకు ఆ రాసులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి, సింహరాశి ఈ రెండు రాసుల వారు అగ్నితత్వం కలిగి ఉంటారు. ఇద్దరికీ కోపం ఎక్కువ. చాలా వరకు ఇద్దరు అలవాట్లు, అభిరుచులు ఒకేలా ఉంటాయి. సమాజంలో పేరు పొందడం, అందరినీ ఆకర్షించడం ఈ రెండు రాసుల వారికి ఎంతో ఇష్టం. వీరిద్దరూ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతారు. మిథున రాశి, తులారాశి ఈ రెండు రాసుల వారికి శారీరక ఆకర్షణ ఉంటుంది. అందుకే ఒకరినొకరు వదిలి ఉండలేరట, ఎప్పుడూ కలిసే ఉంటారట. మేషరాశి, కుంభరాశి ఈ రెండు రాసుల వారు ఎప్పుడూ కూడా ఒకరికొకరు బోర్ కొట్టరట. ఒకరితో ఒకరు ఆనందంగా ఉంటారని జ్యోతిష పండితులు చెప్తున్నారు. అందుకే వీరి కలయిక ఎంతో సంపూర్ణంగా ఉంటుందట. మేషరాశి, కర్కాటక రాశి మేషరాశి వారి నడవడిక, వ్యక్తిత్వాన్ని కర్కాటక రాశి వారు ఎంతగానో ఇష్టపడతారట. అందువల్ల ఒకరినొకరు వదిలి ఉండలేరట. మేషరాశి, మీనరాశి మీనరాశి వారు పూర్తిగా మేషరాశి వారిపై ఆధారపడే తత్వం ఉన్నవారు. అందుకే ఈ జంట పరిపూర్ణంగా ఉంటుంది. కర్కాటక, మీనరాశి ఈ రాశుల వారు శాంతంగా ఉంటారు. గొడవలు జరిగినా కూర్చుని పరిష్కరించుకుంటారు. అందుకే వీరిద్దరూ ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. వృషభ రాశి, కర్కాటక రాశి వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు. ఎంతో తెలివైన జంటగా వ్యవహరిస్తారు. వీరి జంట పరిపూర్ణమని నిపుణులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.